హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసింది నేను పట్టు బ్లౌజ్ మీద ఈ వర్క్ అనేది చేశాను. ఇది మీకు చూపిద్దాం అనేసి ఇలా వీడియో అనేది చేశానండి. ఈ వర్క్ ఎలా చేయాలనేది నేను ఇంతకు ముందు వీడియోలో కుట్టి చూపించాను. అందుకని చెప్పేసి నేను కుట్టిన తర్వాత మీకు వీడియో అనేది చేసి చూపిస్తున్నాను. ఈ వర్క్ చూస్తున్నారు కదా, మనకి సారీ వచ్చేసరికి అండి గ్రీన్ కలర్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది వాడాను. దీనికి వచ్చేసరికి 0 సైజ్ గోల్డ్ బీడ్స్, 5 mm గోల్డ్ బీడ్స్ ముత్యాలనేవి వాడానండి. దీనికి మనకి ఇలా వస్తుందండి నెక్ డిజైన్. వచ్చేసరికి ఇలా చూస్తున్నారు కదా, ముందుగా గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ అనేది కుట్టుకున్న తర్వాత 0 సైజ్ గోల్డ్ బీడ్స్, 5 mm గోల్డ్ బీడ్స్, మళ్ళీ 0 సైజ్ గోల్డ్ బీడ్స్ గోల్డ్ థ్రెడ్తో ఇలాగ అవుట్ లైన్ అనేది కుట్టుకోవాలి ముందుగా. తర్వాత వచ్చేసరికి మనకు నెక్ డిజైన్ అంతా ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఆకులు వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ వస్తుంది. కొమ్మలన్నీ కూడా 0 సైజ్ గోల్డ్ బీడ్స్ తోటి ముత్యాలతోటి వర్క్ అనేది వస్తుంది. అక్కడక్కడ కూడా నేను బ్యూటీస్లో ఇలా వేసానండి. ఇవి మన జకాడా బేస్ ఉంటాయి కదా, అవి అనేది కుట్టి దానిపైన ఒక చిన్న సైజ్ ముత్యం అనేది కుట్టాను. కావాలనుకుంటే వీటిలో మనం స్టోన్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి ముత్యాలతో వచ్చింది కాబట్టి నేను అక్కడ కూడా నేను ముత్యం అనేది కుట్టానండి. ఇలా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వస్తుందండి డిజైన్ అనేది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి మనకు మిడిల్లో అనేది నేను వర్క్ అనేది చేశానండి. జరీ బార్డర్ అనేది ఇలా వచ్చిందండి, సారీలో కూడా ఇలానే వచ్చింది. కంప్లీట్ అయ్యేసరికి బ్లౌజ్ వర్క్ అంతా ఇలా ఉంటుందండి.